हेलो फ्रेंड्स पेसरट चेयडम चूपिस्तुन्नानु पेसरट कोच्चेसी मनमु नाइट नेनैते वन अंड हाफ ग्लास पेसरलु पोसुकुन्नानु दानिलो ओक पिरिकड बियम वेसुकुंटे सरिपोतुंदि नाइट अंता नानबेट्टेसुकोवालि इला अवुतायि अवि वीटिकि इप्पुडु मनं ग्रैंडर चेसुकोवालि ओक 8 पच्चि मिर्ची तीसुकुन्नानु ओक 2 इंचेस अंत अल्लं मुक्क तीसुकोनि दानि पीसेस किंद कट चेसुकुन्नानु ఒక టీ స్పూన్ జీలకర్ర అండి ఈ మూడు కలిపేసి ఇప్పుడు గ్రైండర్ చేసుకోవాలి మీ పిండి గ్రైండర్ చేసుకున్నామండి ఇది ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ ఏంటంటే దోశ పిండిలాగా జారుగా ఉంటే సరిగ్గా రాదు అండ్ మనం వేసిన పిరికెడ్ బియ్యం వచ్చేసి బైండింగ్ కొరకు పెసర్లు ఓన్లీ పెసర్లు వేసుకుంటే మనకు విడిపోతూ ఉంటుంటాయి సరిగ్గా బైండ్ అవ్వదు సాల్ట్ వచ్చి మేము కొంచెం తక్కువగా తింటాము టీ స్పూన్తో ఆల్మోస్ట్ 1 స్పూన్ సరిపోతుందండి మొత్తం తర్వాత గ్రైండర్ చేసిన తర్వాత సాల్ట్ కలుపుకోవాలి అండ్ దీనికి చట్నీ నేను లాస్ట్ డిస్క్రిప్షన్లో చూపించాను కొబ్బరి పచ్చడి పచ్చి కొబ్బరి అండ్ పల్లీల చట్నీ అదైనా చేసుకొని తినొచ్చు అల్లం చట్నీ తినొచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఓన్లీ పెసరట్టు ఉల్లిపాయలతో చేస్తున్నానండి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము వేడెక్కింది ప్యాన్ పెసరట్ వేసేసుకుంటున్నాను స్పూన్ వేసేసి మెల్లిగా స్ప్రెడ్ చేయాలండి గట్టిగా ప్రెస్ చేయకూడదు మెల్లిగా స్ప్రెడ్ చేయాలి ఇది వచ్చేసి దోశ అంత పలుసగా రాదు కొంచెం మందంగానే ఉంటుంది టూ మినిట్స్ అలో చేయండి కాలుతుంది కలర్ చేంజ్ అయిపోతుందండి కలర్ చేంజ్ అయినప్పుడు మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి సింపుల్ మెథడ్ సింపుల్ రెసిపీ ఎవరైనా చేసుకోవచ్చు ఆడపిల్లలు కొందరు బ్యాచులర్స్గా పేరెంట్స్ని వదిలేసి వచ్చి రూమ్స్ తీసుకొని ఉంటారు మగపిల్లలైనా కూడా బ్యాచులర్స్గా ఉంటారు సో హోమ్ ఫుడ్ మిస్ అయ్యేవాళ్ళు సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు అండి కొంచెం ఆయిల్ అప్లై చేయండి కలర్ చేంజ్ అయ్యాక నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు అండి నెయ్యి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఒక 1 మినిట్ వేడి కానిచ్చి ఇప్పుడు దీన్ని ఉల్టా తిప్పేయాలండి దోశ అయితేనేమో మనం ఫోల్డ్ చేసి పెట్టుకుంటాము దీన్ని ఉల్టా తిప్పి ఇటు సైడ్ కూడా కాల్చాలి ఇటు సైడ్ కూడా ఒక 1 మినిట్ కాలనివ్వాలి కాలిన తర్వాత తర్వాత తీసి తిప్పేసుకొని దాని మీద ఆనియన్స్ చాప్డ్ ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ చాప్డ్ ఆనియన్స్ వేసేసి తర్వాత మొన్న చూపించాను కదా ఆ చట్నీ పెట్టేసుకొని తినేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద ఆనియన్స్ వేసేసుకుందాము ఆనియన్స్ వేసేసుకోండి ఇలా 1 మినిట్ ఉంటే ఆనియన్స్ కొంచెం మెల్ట్ అయిపోతాయండి తర్వాత ఇట్స్ రెడీ టు ఈట్ ఇట్ ఈస్ రెడీ టు సర్వ్ అండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము నెక్స్ట్ అన్నం రెడీ ఉంది ఈ హీట్ సరిపోతుంది ఇదే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఫ్లేమ్ పెంచకూడదు సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మెల్లిగా ప్రెస్ ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా